సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మురారి చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా ఆయనకు అది 4వ చిత్రం. వాటితో పోలిస్తే భారీ బడ్జెట్ పరంగా ముందు వరుసలో మురారి నిలుస్తుంది. ఆ రోజుల్లోనే 8 కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆ రోజుల్లో సినిమా విడుదలైన తర్వాత తొలి 2 వారాల వసూళ్లు చూసి సక్సెస్ను అంచనా వేసేవారు. అయితే మురారి చిత్రానికి 1-2 వారాలు కలెక్షన్స్ డల్గా ఉండడంతో ఇది హిట్ సినిమా అని ట్రేడ్ సర్కిల్ గట్టిగా చెప్పలేకపోయింది. అయితే 3వ వారం నుండి పెరిగిన వసూళ్లు మురారిని హిట్ చిత్రంగా నిలబెట్టాయి. హీరో కృష్ణతో నాయుడు గారి అబ్బాయి, కిరాయి కోటిగాడు, చుట్టాల అబ్బాయి, కంచు కాగడ, పరశురాముడు వంటి భారీ సక్సెస్ఫుల్ చిత్రాలు ఎన్ రామలింగేశ్వరరావు నిర్మించారు. సూపర్ స్టార్కు నచ్చిన, ఆయన మెచ్చిన నిర్మాత రామలింగేశ్వరరావు. కృష్ణ వీరాభిమానిగా ఆయన కుమారుడు మహేష్ బాబుతో ఒక ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించాలన్న రామలింగేశ్వరరావు ఆలోచనకు ఆవిష్కరణగా మురారి చిత్రం నిలిచింది. లాభాల కంటే మహేష్ కెరీర్కు హెల్ప్ అయ్యే మంచి హిట్ ఇవ్వాలనే తపనతో నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా మురారి చిత్రం నిర్మించారు రామలింగేశ్వరరావు. ఆ రోజుల్లో కృష్ణవంశీతో సినిమా అంటే నిర్మాతలు భయపడేవారు. ఆయనతో సినిమా తీయడం అంటే ఖర్చురీత్యా కత్తి మీద సాము అనేవారు. అయితే ఆ మేరకు క్వాలిటీ తెర మీద కనిపిస్తుంది అని సమర్థించిన వారు ఉన్నారు. అందుకే కృష్ణవంశీ కాస్ట్లీ డైరెక్టర్, ఒక్కసారి ఆలోచించుకో అని శ్రేయోభిలాషులు హెచ్చరించిన రామలింగేశ్వరరావు వెనకడుగు వేయలేదు. తను కూడా హీరో కృష్ణ అభిమాని కావడంతో మహేష్తో సినిమా చేయడానికి కృష్ణవంశీ అంగీకరించారు. ఈ సినిమా అనుకున్న దగ్గర నుంచి నిర్మాత రామలింగేశ్వరరావు, దర్శకుడు కృష్ణవంశీ మధ్య గొడవలే. వీరి కలహాల కాపురం చిత్రం చివరి వరకు అలాగే కొనసాగింది. మురారి సినిమా కోసం కృష్ణవంశీ మొదట 2 కథలు చెప్పారు. 1 శ్రీ ఆంజనేయం, 2 చక్రం. ఈ 2 కథలు రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. ఆ విషయమే కృష్ణకు చెప్పారు. కథ ఎంపిక కోసం ఆదిశేషగిరిరావు, మంజుల, రామలింగేశ్వరరావు మహేష్లతో ఓ కమిటీ వేశారు కృష్ణ. వీళ్లలో 3 కథ నచ్చితే చాలు, ప్రొసీడ్ అయిపోవచ్చు అనుకున్నారు. కృష్ణవంశీ కూడా అందుకు ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన మురారి లైన్ చెప్పారు, దానికి అంతా ఓటు వేశారు. ఆ తర్వాత నితిన్తో శ్రీ ఆంజనేయం, ప్రభాస్తో చక్రం సినిమాలు కృష్ణవంశీ తీసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ విషయంలో కూడా రామలింగేశ్వరరావు, కృష్ణవంశీల అభిప్రాయాలు కుదరలేదు. కమల్ హాసన్ హే రామ్ చిత్రంలో నటించిన వసుంధరా దాసును పెడదామని కృష్ణవంశీ అన్నారు. ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు. చివరకు తన కూతురు గోపి సూచించిన సోనాలి బింద్రేని ఎంపిక చేశారు. ఈ సినిమాలో మహేష్కు తల్లిగా నటించిన లక్ష్మికి గోపక్క అని రామలింగేశ్వరరావు కుమార్తె పేరు పెట్టారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా భూపత్రి పెట్టాలని కృష్ణవంశీ ఆలోచన. అయితే అతన్ని కాదని రామ్ ప్రసాద్ని పెట్టారు రామలింగేశ్వరరావు. కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు అంటే రామలింగేశ్వరరావుకు అభిమానం. అందుకే మాధవరావు తనయుడు రామ్ ప్రసాద్ను కంచు కాగడ సినిమాతో ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి దగ్గర అప్రెంటిస్గా పెట్టారు. అలాగే ప్రస్తుతం మహేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభి కూడా కంచు కాగడ చిత్రంతోనే కెరీర్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పరిసర గ్రామాల్లో 45 రోజుల పాటు మురారి చిత్రంలోని
కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలోని గుడి సన్నివేశాలు శంషాబాద్ దేవాలయంలో తీశారు. మురారి సినిమా కోసం మహేష్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు రావడంతో ఆయనకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు రామలింగేశ్వరరావు. మహేష్ కోసం కొత్త హోండా సిటీ కారు కొని ఇచ్చారు. ఆ కారులోనే రోజు కాకినాడ నుంచి షూటింగ్ స్పాట్కు వచ్చేవారు మహేష్. షూటింగ్ స్పాట్లో రోజు గొడవలు వస్తుండటంతో రామలింగేశ్వరరావు విసిగిపోయి తన బావమరిది బుల్లి సుబ్బారావుకు షూటింగ్ బాధ్యతలు అప్పగించి మద్రాసు వెళ్ళిపోయారు. మహేష్ను బెస్ట్ పెర్ఫార్మర్గా మురారి పాత్రలో ప్రొజెక్ట్ చేయడంలో కృష్ణవంశీ సఫలీకృతులయ్యారు. 2001 ఫిబ్రవరి 17 మురారి విడుదలైంది. తొలి రోజున హైదరాబాదు సంధ్య 70mm థియేటర్లో కృష్ణ, విజయ నిర్మల, మహేష్ కలిసి సినిమా చూశారు. పూర్తయ్యాక బాగా చేశావని కొడుకు భుజం తట్టి అభినందించారు కృష్ణ. మురారి చిత్రాన్ని అందరూ ఆశించినట్లు ఓ భిన్నమైన కోణంలో చూపించడానికి కృష్ణవంశీ చేసిన ప్రయత్నం అందరి అభినందనలు పొందింది. అయితే సినిమా నిడివి ఎక్కువైందనే అభిప్రాయాన్ని విడుదలైన తొలి రోజునే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వ్యక్తం చేశారు. నిడివి విషయంలో హీరో, నిర్మాత, దర్శకుడు విడుదలకు ముందే ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అనుభవంతో నిర్మాత రామలింగేశ్వరరావు వెల్లడించిన అభిప్రాయం మేరకు కొంత నిడివి తగ్గించిన మరింత కుదింపునకు క్రియేటర్గా కృష్ణవంశీ ఒప్పుకోలేదు. అయితే సినిమా విడుదలైన 4-5 రోజుల్లోనే పలు కేంద్రాల్లో థియేటర్ల వారు నిడివి తగ్గించారు. తనని అడగకుండానే అలా చేయడంతో కృష్ణవంశీ బాధపడ్డారు. చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత రామలింగేశ్వరరావుకు కృష్ణవంశీకి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఈ సంఘటనతో మరింత ఎక్కువయ్యాయి. నిర్మాణ సమయంలో ఎలా రాజీ పడలేదో, మురారి విడుదలయ్యాక కూడా సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాత రామలింగేశ్వరరావు వెనకడుగు వేయలేదు. మొదటి 4 వారాలు ఆయన చేసిన పబ్లిసిటీ డివైడ్ టాక్ను అధిగమించి కలెక్షన్లు పుంజుకోవడానికి హెల్ప్ అయింది. మురారి సినిమా సరిగ్గా పరీక్షల సమయంలో విడుదలైంది. పిల్లల పరీక్షల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పరీక్షలు పూర్తి కాగానే మురారి సినిమా చూడాలి అనుకునేలా పబ్లిసిటీ చేశారు రామలింగేశ్వరరావు. తన సినిమాను ప్రమోట్ చేయడానికి అంత డబ్బు ఖర్చు పెట్టిన రామలింగేశ్వరరావు మురారి 100 రోజుల వేడుక మాత్రం చేయలేదు. దీనికి కారణం దర్శకుడు కృష్ణవంశీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలే. నిజం చెప్పాలంటే మురారి శతదినోత్సవం ఒకే రోజున హైదరాబాద్, విజయవాడలో భారీగా నిర్వహించడానికి రామలింగేశ్వరరావు ప్లాన్ చేశారు. హైదరాబాద్లో ఫంక్షన్ పూర్తి కాగానే చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి అందరినీ విజయవాడ తీసుకెళ్తానని, దర్శకుడు కృష్ణవంశీ మాత్రం ఫంక్షన్కు రాకూడదని రామలింగేశ్వరరావు హీరో కృష్ణకు చెప్పారు. అయితే దర్శకుడు లేకుండా ఫంక్షన్ చేయడానికి మహేష్ ఒప్పుకోకపోవడంతో ఫంక్షన్ జరగలేదు. నేటి అగ్ర నిర్మాత దిల్ రాజు మొదట పంపిణీదారుడుగానే కెరీర్ స్టార్ట్ చేశారు. మురారి చిత్రాన్ని నైజామ్ ఏరియాలో ఆయనే విడుదల చేశారు. నైజామ్ ఏరియాలో మహేష్ గత చిత్రాలు వేటికీరాని వసూళ్లు మురారి చిత్రానికి లభించాయి. మహేష్ బాబు చిత్రం హైదరాబాదులో తొలిసారిగా 3 థియేటర్లలో 100 రోజులు ఆడటం మురారితోనే ఆరంభం.